2018 డిఎస్సిలో నకిలీ బీసీఈల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బీసీఈ నిరుద్యోగ అభ్యర్థులు. 2018 డిఎస్సిలో నకిలీ బీసీఈ అభ్యర్థుల కారణంగా నిజమైన బీసీఈ అభ్యర్థుల తీవ్రంగా నష్టపోయారని బాధితుడు షేక్ గౌస్ అహ్మద్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీఓఎంఎస్ నెంబర్ 23 ప్రకారం బీసీఈ కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసేటప్పుడు 2007 వరకు బీసీ కేటగిరీ నందు ఉన్న అర్హులైన అభ్యర్థులను గుర్తించి నకిలీలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విచారించి 2018 డిఎస్సిలో అభ్యర్థులైన బీసీ అభ్యర్థులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నందవరం గ్రామం మరిపాన్ మండలం నుంచి వచ్చాను. నేను జరిగినటువంటి 2018 డిఎస్సిలో బీసీఈ కేటగిరీలో దరఖాస్తు చేశాను. అదేవిధంగా అంతకుముందు 2008 నుంచి కూడా 2008 డిఎస్సి, 2012 డిఎస్సి, 14 డిఎస్సి ఇవన్నీ కూడా బీసీఈ కేటగిరీలోనే దరఖాస్తు చేస్తూ వచ్చాను. కానీ ఈ 2018 డిఎస్సిలో గత డిఎస్సిలో బీసీబీలో దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు 18 డిఎస్సికి బీసీఈగా మార్చుకోవడం వల్ల నాకు రావాల్సినటువంటి ఉద్యోగం పోయింది. యాక్చువల్గా ఈ బీసీఈ కేటగిరీలో ఎవరు వస్తారంటే, 2007 సంవత్సరంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఒక జీవోను విడుదల చేశారు, జీవోఎంఎస్ నెంబర్ 23. ఈ జీవో ప్రకారం అప్పటిదాకా ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గానికి చెందినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు బీసీఈ వర్తిస్తుంది. అదేవిధంగా ఎవరైతే అప్పటికే బీసీబీ కేటగిరీలో ఉన్నారో ముస్లిమ్స్, దూదాకుల, లద్దాఫ్, పింజారి, నూర్ బాషా వీళ్లకు బీసీఈ వర్తించదు అని స్పష్టంగా ఇచ్చున్నారు. ఇచ్చినప్పటికీ కూడా గతంలో బీసీబీ రిజర్వేషన్లో చదువుకొని బీసీబీ రిజర్వేషన్లో రాయితీలు పొంది బీసీబీ రిజర్వేషన్లో పరీక్షలన్నీ కూడా ప్రభుత్వ పరీక్షలన్నీ రాస్తూ 2018 ఏసీలో 4 పోస్టులు బీసీఈ కేటగిరీలో రావడం వలన, అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ వెరిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, కాబట్టి అంతా ఆన్లైన్లో జరిగిపోతుందనే ఒక సంకల్పంతో వాళ్ళు అప్లై చేసి సెలెక్ట్ అవ్వడం జరిగినది. దీనిపైన మేము కంప్లైంట్ పెట్టాము. గత డిఎస్సిలలో ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు జరగలేదు. ఎందుకంటే గత డిఎస్సిలన్నీ కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్, మనం అప్లై చేయకముందే ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, తర్వాత మన అప్లికేషన్ తీసుకుంటారు. కాబట్టి ముందే మాన్యువల్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ డిఎస్సిలలో ఎటువంటి వివాదాలు తలెత్తలేదు. కానీ జరిగినటువంటి ఈ 2018 డిఎస్సిలో మాత్రం మొత్తం ఆన్లైన్లో పెట్టేసరికి మాకు అన్యాయం జరిగింది. సదరు అభ్యర్థులు, బీసీబీ అభ్యర్థులు బీసీఈలో అప్లై చేసి సెలెక్ట్ అవడం వల్ల మాకు రావాల్సిన ఉద్యోగాలు మేము కోల్పోయాము. ఆ అభ్యర్థిలో ఒక అభ్యర్థి అన్న ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతను బీసీబీ కేటగిరీలో ఉద్యోగం చేస్తున్నారు. అందుకేమో బీసీబీ కేటగిరీ ఉద్యోగం ఇచ్చి తమ్ముడికి బీసీఈ కేటగిరీ ఉద్యోగం ఎలా ఇస్తారు అని చెప్పి మేము గౌరవ డిఈఓ గారికి, అలాగే కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించున్నాము. ఈ సమస్యను డిఎల్ఎస్సి కమిటీకి వేస్తున్నారు. కమిటీలో సమస్య జరుగుతూనే ఉంది. మా మొదటి కంప్లైంట్ వచ్చేసి 2019 ఫిబ్రవరి 26 తేదీన కంప్లైంట్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సమస్య అయితే పరిష్కారం కాలేదు. మాకు తొందరగా సమస్యను పరిష్కారం చేయాలని, అలాగే ఎవరైతే 2007 ముందు ఓసీ కేటగిరీలో ఉంటారో వాళ్లకు మాత్రమే బీసీఈ వర్తించేలా చేయాలని చెప్పి అధికారులను కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ 2018 డిఎస్సిని కూడా చొరవ తీసుకొని బీసీఈ, ఒరిజినల్ బీసీఈ అభ్యర్థుల జరిగినటువంటి అన్యాయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.